వెల్కమ్ టు అడిగా పరిపాటి ఛానల్. ఈ రోజుకి వీడియో ఏంటంటే మీ అందరికీ కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో తప్పకుండా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అలాగే కొంచెం స్లోగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను నాకు తెలిసినంత వరకు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేంటంటే ఇప్పుడు మనం చాలా చాలా చేస్తూ ఉంటాం కదండి, అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అనేసి, అంటే చాలామంది మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో అటువంటి సమయంలో కొన్ని కొన్ని టైంలో బ్యాంక్ అనేది కొంచెం బ్లాక్ అవ్వడము, ఈ విధంగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో మనకి కరెక్ట్ టైంకి పేమెంట్ అనేది రాకపోతే మళ్ళీ ఇస్తారో ఇవ్వరో అనేసి బిజినెస్ చేసే వాళ్ళకి మెయిన్గా నేను చూపించే ఈ ప్రోడక్ట్ అనేది చాలా వరకు యూజ్ అవుతుందండి. సో ఎప్పుడైతే మనకి వెంటనే కూడా పని ఒక 5 మినిట్స్లో మనకి వర్క్ అనేది, 2 మినిట్స్ చాలు, 2 మినిట్స్లో మనకి వర్క్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఇది కూడా 1 రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి. ఈ ఫెసిలిటీ అనేది ఫ్రీగా మనకి లభిస్తుంది కాబట్టి నేను మీ అందరితో పాటు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు నేను చూపించబోయే మిషన్ వచ్చేసి ఇదండి, కనిపిస్తుందా? ఈ మిషన్ పేరు ఆధార్ పే అండి. సో ఇది మనకి ఎస్బీఐ బ్యాంక్లో ఫ్రీగా ఇస్తున్నారు. దీని యూజెస్ ఏంటి, అలాగే ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది, దీని ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది, సో దీని అంతటినీ కూడా డెమో కూడా మీకు చేసి చూపిస్తాను. సో ఇది నిన్న ఎస్బీఐ బ్యాంక్లో మనకి 1 రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఫ్రీగా మనకి ఎస్బీఐ బ్యాంక్లో ఇస్తున్నారు ఈ మిషన్ని. దీని యూజెస్ ఏంటంటే, ఇప్పుడు మనము బ్యాంక్ అంటే చాలామందికి ఇప్పుడు విలేజెస్లో ఉండే వాళ్ళకి కావచ్చు, వాళ్ళందరికీ ఈ ఫోన్పే, పేటిఎం ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు కదా. సో అటువంటి వాళ్ళకి, అంటే అటువంటి ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు, ఇటువంటి వాళ్ళు, సో ఎవరికైనా కానీ ఇటువంటి గూగుల్ పే ఇవన్నీ కూడా చాలా మందికి తెలియదు. సో అటువంటి వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ అనేది బ్యాంకుకి వెళ్ళి ఆ ట్రాన్స్ఫర్ చేయాలంటే బ్యాంక్స్ అనేవి దూరంగా ఉంటాయి, అలా కాకుండా ఈ ఆధార్ పే మిషన్ అనేది మీ దగ్గర ఉన్నట్లయితే సో డైరెక్ట్గా మనకి 1-2 మినిట్స్ లోపు మన బ్యాంక్ అకౌంట్లోకి ఈ మిషన్ ద్వారా మనము తెచ్చేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా బ్యాంక్ వాళ్ళు ఇది మనకి ఫ్రీగా ఇస్తున్నారండి ఎస్బీఐ బ్యాంకులో. ఇది కూడా నిన్న మా హస్బెండ్ బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఈ విధంగా దీని వివరాలన్నీ కూడా పూర్తిగా మాకు చెప్పి ఈ విధంగా ఇచ్చారనమాట. సో బిజినెస్ చేసే వాళ్ళకి అయితే చాలా ఎక్కువగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మాది గోల్డ్ బిజినెస్ అండి. గోల్డ్ బిజినెస్ అయితే సో ఎక్కువగా అంటే రేపిస్తాము ఎల్లుండిస్తాము అంటే ఒక రోజు చెప్పిన మాటలు ఇంకో రోజు ఉండవు కదా. సో అలాంటప్పుడు మనకి వెంటనే కూడా సో ఈ విధంగా వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేసుకోగానే మన బ్యాంక్ అకౌంట్లోకి వాళ్ళు ఎంత, మనం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంది. సో మనం వాళ్ళ ఆధార్ నెంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ ఎంటర్ చేసినట్లయితే మనకి ఎంత అమౌంట్ ఇవ్వాలనేది అక్కడ మనం టైప్ చేసుకుంటే ఎంత కావాలి మనకి, వాళ్ళు ఎంత ఇవ్వాల్సింది అంత మన బ్యాంక్ అకౌంట్లోకి 2 మినిట్స్ లోపు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అయితే ఈ మిషన్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అనిపిస్తుందండి మాకు, అలాగే చాలా మంది ఇటువంటి బిజినెస్, ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్ అనే కాదు, చాలా మంది జాబ్స్ చేసే వాళ్ళకి కూడా ఈ విధంగా చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మిషన్ అనేది ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తాను. సో నాకు తెలిసినంత వరకు అండి 2 డేస్ అవుతుంది ఈ మిషన్ అనేది తెచ్చి. సో నాకు తెలిసినంత వరకు కూడా తెలుసుకొని నేను వీడియో అనేది చేస్తున్నాను. సో దీని పేరు వచ్చేసి ఆధార్ పే అండి. మీరు ఎస్బీఐ బ్యాంకింగ్ మిగతా బ్యాంక్స్ అనేటో ఇస్తున్నారో ఇవ్వరో నాకు తెలీదు. సో ఆధార్ ఎస్బీఐ బ్యాంక్లో మాత్రం ఫ్రీగా ఇస్తున్నారంట. సో ఈ విధంగా ఉంటుందండి మిషన్ అనేది, చూస్తున్నారు కదా ఎస్బీఐ ఉంది. సో మీకు రివర్స్లో కనిపిస్తుంది అనుకుంటాను, ఎస్బీఐ ఉంది. ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ పెట్టుకోవడానికి అవైలబుల్ ఉందన్నమాట, చూడండి ఎస్బీఐ. నాకు తెలిసి అన్ని బ్యాంక్స్లో ఇంత ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంటే నాకు సప్లై చేస్తుందని అనిపిస్తుంది. సో నాకైతే దాని గురించి డీటెయిల్స్ తెలియండి. సో ఈ విధంగా మనకు ఒక వైర్ లాగా ఇచ్చినప్పుడు పిన్ లాగా, సో ఈ పిన్ని మనం మొబైల్కి కనెక్ట్ చేసుకొని, సో ఇక్కడ వచ్చేసి మనం అంటే ఎవరైతే మనకి ఇవ్వాలి అనుకుంటారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి తర్వాత వాళ్ళ ఫింగర్ ప్రింట్ అనేది మనం ఇక్కడ పెట్టుకున్నట్లయితే వెంటనే కూడా మనకి వాళ్ళు ఎంత ఇవ్వాలి అది వెంటనే కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో బ్యాంకుకి వెళ్ళి అక్కడ మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఈ గోల్ అంతా ఉండకుండా ఇదైతే చాలా. నేను డెమో చూపించాలంటే ఇప్పుడు మనము డైరెక్ట్గా పిన్ పెట్టగానే మనకి ఆధార్ ఇవన్నీ కూడా రావు కదా, దానికి మనము గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఆ యాప్ పేరు వచ్చేసి కనిపిస్తుంది మీకు భీమ్ ఆధార్ అని మనము గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి టైప్ చేసిన తర్వాత భీమ్ ఆధార్ ఎస్బీఐ అనేసి మనకి వస్తుందండి. ఇది మీకు రివర్స్లో కనిపిస్తుంది అనుకుంటున్నాము, చూడండి ఈ విధంగా పైన ఉంది కదా అనే పేరు మీకు మొబైల్లో సరిగ్గా కనిపించకపోయినట్లయితే భీమ్ ఆధార్ అని BHIM ఆధార్ అని మనం టైప్ చేసినట్లయితే ఎస్బీఐని ఎస్బీఐ బ్యాంక్ వల్ల ఎస్బీఐ మిగతా బ్యాంక్స్కి ఉందో లేదో
మీరు సెర్చ్ చేసుకోండి. సో అన్నిటికీ ఉంటుంది అనుకుంటున్నాను. ఆ విధంగా మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, సెకండ్లో కనిపిస్తుంది కదా, ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మొబైల్ అనేది కొంచెం స్క్రాచెస్ వచ్చున్నాయి. సో ఉన్నోరండి, కొంచెం అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి యాక్సెప్ట్ ఆధార్ పే అని ఉంది కదా. సో యాక్సెప్ట్ ఆధార్ పే అని ఉన్న దగ్గర మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. చూడండి, డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఫస్ట్లో వచ్చేసి మనకి బ్యాంక్ అంటే వాళ్ళది ఏ బ్యాంక్ అంటే, ఇప్పుడు మనము ఎవరి దగ్గర అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటున్నామో వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి, వాళ్ళు ఏ బ్యాంక్, ఎస్బీఐయా, ఎస్బీహెచ్ వంటి బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి కదా. సో ఆ బ్యాంక్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సో కనిపిస్తుంది కదా, చూడండి మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా వస్తుంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకా చాలా చాలా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. చూడండి, అలహాబాద్ ఆంధ్ర బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ కూడా అండి. ప్రతి ఒక్క బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎవరి దగ్గర అయితే తీసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ ఆధార్ నంబర్ అనేది సెకండ్లో మనము ఎంటర్ చేయాలి. సో ఆధార్ నంబర్ అనేది కంపల్సరీ అండి. ఆధార్ నంబర్ అనేది ఉన్నప్పుడే మనకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆధార్ నంబర్ అనేది సెకండ్లో మనం అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళ మొబైల్ నంబర్ కూడా, అంటే మనం ఎవరి దగ్గర అయితే ట్రాన్సాక్షన్ చేసుకోవాలి అనుకుంటున్నామో వాళ్ళ మొబైల్ నంబర్ అనేది త్రాల్లో మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత అమౌంట్ కనిపిస్తుంది కదా. సో మొబైల్ నంబర్ తర్వాత అమౌంట్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఎంత అమౌంట్ అంటే వాళ్ళు ఎంత, మనకి 5000, 10000 ఎంత కావాలంటే అంత, అంటే వాళ్ళు ఎంత ఇవ్వాలనుకుంటే అంత, ఎంత కావాలంటే అంత కాదు. సో అంత అమౌంట్ని మనం ఇక్కడ ఒక 5000 వేసుకున్నాము. చూడండి, ఇప్పుడు మనం ఒక 5000 అనుకున్నాము. 5000 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆధార్ పే అని ఉంది కదా. సో అది మనం ఎంటర్ చేయాలంటే ముందు, ఇప్పుడు మనం నేను చూపించాను కదా ఈ ఆధార్ పే మెషిన్ని మన మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎవరి దగ్గర అయితే తీసుకోవాలి అనుకుంటున్నామో చూడండి, ఇక్కడ మనకి ఇది వస్తుంది కదా. సో అలౌ ది యాప్ ఎస్సీఆర్ ఈ విధంగా మనకి ఒకటి వస్తుంది. మనం ఓకే అని చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ప్రాసెస్ చేసేసుకుని ఎవరి దగ్గర అయితే మనం ట్రాన్సాక్షన్ చేసుకోవాలి అనుకుంటున్నామో వాళ్ళ ఫింగర్ ప్రింట్ అనేది మనం ఇక్కడ పెట్టాలండి. సో ఆధార్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫింగర్ ప్రింట్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఒక 1 మినిట్ లోపు మనకి మన అకౌంట్లోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఈ విధంగా అంతా కూడా మన డీటెయిల్స్ అనేవి ఫస్ట్లో మనం వచ్చేసి వాళ్ళ బ్యాంక్ ఏదైతే ఉందో, ఆంధ్ర బ్యాంక్ కానివ్వండి, ఎస్బీఐ బ్యాంక్ కానివ్వండి, ఎస్బీహెచ్ బ్యాంక్ కానివ్వండి, చాలా బ్యాంక్స్ ఉన్నాయి కదా, వాళ్ళది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి ఫస్ట్లో వచ్చేసి. సెకండ్ వచ్చేసి మనం ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. మీకు అర్థం కాకపోయినట్లయితే మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ పేరు వచ్చేసి భీమ్ ఆధార్ ఎస్బీఐ అండి. ఎస్బీఐ అయితే ఎస్బీఐ, ఇంకా మిగతావి. సో ఆ విధంగా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ప్రాసెస్ అంతా కూడా అర్థమవుతుంది. వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, అలాగే ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత మనం ఎంత అమౌంట్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నామో అంత అమౌంట్ని యాడ్ చేసుకున్న తర్వాత యాక్సెప్ట్ ఆధార్ పే అనేసి వాళ్ళ హ్యాండ్ని, అంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్ మనం ఇక్కడ పెట్టాలన్నమాట. సో కనిపిస్తుంది కదా, ఇక్కడ వాళ్ళ ఫింగర్ ప్రింట్ పెట్టిన తర్వాత మనకి మన అకౌంట్లోకి మనీ అనేది సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నాకు ఎందుకంటే ఇది చాలా చాలా యూజ్ అనిపించిందండి ఈ యాప్ అనేది. ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్ చేసే వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అవైలబుల్, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది అనిపించింది. అందుకనే దీని గురించి ఒక 2 డేస్ నేను తెలుసుకొని నాకు తెలిసినంత వరకు కూడా ఆలోచించి ఈ వీడియోని మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అనుకొని చేస్తున్నానండి. సో ఎవరైతే ఇంకా అంటే రేపు ఎల్లుండి ఈ విధంగా కాకుండా, అంటే బ్యాంకుకి వెళ్ళి మనీ వేస్తాము ఈ గోలంతా లేకుండా మనం ఆధార్ కార్డు ఎంటర్ చేయగానే వెంటనే కూడా ఇది డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది అనేది యూజ్ అవుతుంది. సో దీనికోసం మనం 1 రూపీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి. మనం బ్యాంకుకి వెళ్ళినట్లయితే మా హస్బెండ్ వచ్చేసి ఆ ఎస్బీఐ బ్యాంక్లో తీసుకున్నారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే ప్రాసెస్ అంతా కూడా మనకి క్లియర్గా చెప్తారనమాట. చెప్పిన తర్వాత మెషిన్ అనేది
మనకి ఇస్తారనమాట. ఇదంతా ప్రాసెస్ ఈ విధంగా ఈ విధంగా. సో ఇది బిజినెస్ చేసే వాళ్ళకి చాలా వరకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళే మనకి ఇచ్చారనమాట. సో నాకు తెచ్చిన తర్వాత చాలా మంచి ఆలోచన కదా. సో మీలో కూడా చాలా మందికి తెలియకపోవచ్చు, తనకు మా హస్బెండ్ కూడా బ్యాంకుకి వెళ్లే వరకు కూడా తెలియలేదండి. సో దానివల్ల మీకు కూడా తెలుసు, ఇటువంటివి తెలుసుకుంటే బాగుంటుంది. సో తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా విలేజెస్ లో ఉండే వాళ్ళకి కూడా అండి చాలా వరకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ లో అడగండి. సో ఏం డౌట్స్ లేవండి, మనం యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఈ మిషన్ ని మనకి ఫ్రీగా ఆధార్ ఫ్రీగా మనకి బ్యాంక్ లో ఇస్తారు. సో మామూలుగా అయితే ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, మామూలుగా మనకి బ్యాంక్ లో బయట తీసుకోవాలనుకుంటే దీని కాస్ట్ వచ్చేసి మనకి 3000 వరకు కూడా పడుతుందట. కానీ అదే ఈ SBI బ్యాంక్ వాళ్ళు మాత్రం ఫ్రీగా అంటే కస్టమర్స్ కి ఫ్రీగా ఇది ఇస్తున్నారంట. అన్ని బ్యాంకులు అవైలబుల్ ఉందో లేదో నాకు తెలియదు, SBI వాళ్ళు మాత్రమే మాకు ఈ ప్రాసెస్ అంతా కూడా చెప్పారండి. సో బయట అంటే మనకి 3000 వరకు మిషన్ అవుతుందట. సో ఇక్కడైతే 1 రూపీ కూడా మనం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదండి ఈ ఆధార్ పే మిషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి నేను క్లియర్గా మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. మొబైల్లో ఏమన్నా మీకు కనిపించినట్లయితే, సో నన్ను కామెంట్స్ ఉన్నాయి కాబట్టి మన ఛానల్లో కామెంట్స్లో అడగండి, నేను క్లియర్గా మీకు అక్కడైనా కానీ రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అలాగే యూస్ఫుల్ వీడియోస్ కోసం అంతే పదిపడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బై.